కనుక నీవు అగ్ని దేవుడివని మా మధ్యలో రుజువు చేయి అని చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభించారు వారు. ఎప్పుడు నేను చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం అయిపోయింది. ఏలియా మరొక్కసారి వెళ్ళి అత్తరికి చేశాడు. ఏమంటున్నాడు చెప్పండి, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, ఒకవేళ రావటానికి సరైన వాహనాలు కూడా అందలేదేమో, ఒకసారి గట్టిగా మీరు కేకలు వేయండి అన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు చెప్పండి, ఇంకా పౌరుషాన్ని తెచ్చుకున్నారు. పౌరుషాన్ని తెచ్చుకుని ఏం చేస్తున్నారు చెప్పండి, ఇక లాభం లేదని చెప్పి వారి శరీరాలను చీల్చుకుంటున్నారు, బెత్తములతో కొట్టుకుంటున్నారు, కేకలు వేయటం మొదలుపెట్టారు, గంతులు వేయటం ప్రారంభించారు, ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఏం చేస్తున్నారు చెప్పండి వారు, ఇంకా ఎక్కువగా గంతులు వేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రము. అల్లయ్య, మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి. 1 కొరింథీ 14:33 మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి. మనము మర్ర పెట్టినప్పుడల్లా ఆయన ఏం చేస్తారు చెప్పండి, చూడండి 1 కొరింథీ 14:33 అలాగున పరిశుద్ధుల సంఘములన్నిటిలో పరిశుద్ధుల యొక్క సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. మన దేవుడు అల్లరికి కర్త కానే కాదు. కనుక మన దేవుడు పరిశుద్ధమైన సంఘాలలో ఆయన శరీరము ధరించి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నా శరీరము మీదే అన్నాడు, నా అవయవాలు మీరే, నా శరీరాన్ని మీకు తూట్లు తూట్లుగా, ఎందుకంటే ముక్కలు ముక్కలుగా చేసి నేను మీకు ఆహారముగా మారుతున్నాను. నా రక్తాన్ని తాగండి, నా శరీరాన్ని భుజించండి, నా శరీరం అంతా మీరే. కనుక ఇప్పుడు నా శరీరమయ్యున్న సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ సంఘములో దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి, అల్లరికి కర్త కాదు. ఆయన పిలిస్తే చాలు, తనకు నిజముగా మొరపెట్టు వారికి, ఆయన ప్రార్థన చేసేవారికి వారి ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడా. దేవునికి స్తోత్రము. అలడయ, నిజముగా ప్రార్థన చేసేవారి ప్రార్థన ఆయన వినే దేవుడు. కనుక వారు ఏం చేస్తున్నారు చెప్పండి, బయలా రమ్మని చెప్పి శరీరాలను కోసుకుంటున్నారు, వారి శరీరాలను నలగొట్టుకుంటున్నారు, రక్తము కారినంతగా వారి దేహాలను చింపుకుంటున్నారు. బయలారా బయలారా అని చెప్పి ఎంత కేకలు వేసినా ఏ ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రము. అలాడ చూడండి 1 కొరింథీ 18:18 చూశారు కదా, ఇప్పుడు 31 చూడండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలులగునని వాగ్దానమునొందిన యాకోబు యొక్క సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను నీవు తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలను పట్టునంత లోతుగా కందకము ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులందరూ చూచుచుండగా మీరు ఆ తొట్ల నిండా నీళ్లతో నింపి దహన బలి పశు మాంసమును కట్టెల మీద పోయవలెను చెప్పెను. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగూ చేసిరి, మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయమును నైవేద్యమును అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా
అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవా. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవా. ఇశ్రాయేలీల దేవా. ఇశ్రాయేలీల మధ్య. ఇశ్రాయేలీల మధ్య. నీవు దేవుడవై ఉన్నావని. నీవు దేవుడవై ఉన్నావని. నేను నీ సేవకుడనై ఉన్నానని. నేను నీ సేవకుడనై ఉన్నాను అని. ఈ కార్యములన్నీయు. ఈ కార్యములన్నీయు. నీ సెలవు చేత చేసితిననియు. నీ సెలవు చేత నేను చేసి ఉన్నాననియు. ఈ దినమున కనపరచుము. ఈ దినమున నీవు కనపరచుము. యెహోవా. యెహోవా. నా ప్రార్థనల నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే. యెహోవావైన నీవే. దేవుడవై ఉన్నావని. దేవుడవై ఉన్నానని ఈ జనులు తెలుసుకున్నట్లుగా. నీవు వారి హృదయములను. వారి హృదయములను. నీ తట్టు తిరుగు చేయమనియు. నీ తట్టు తిరగ చేయమని ప్రార్థన చేయగా. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి. యెహోవా అగ్ని దిగి. దహన బలి పశువును. దహన బలి పశువులను. కట్టెను. కట్టెలను. రాళ్లను. రాళ్లను. ఉక్కిని. వా. దహించి. దహించి. కందకు మందున్న నీళ్లను ఆరిపోచేసెను. కందకములో ఉన్న నీరంతా కూడా ఆరిపోయిందంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడు. అప్పుడు అన్నాడు ఇశ్రాయేలులారా, రెండు తలంపుల మధ్య రెండు ఆలోచనలతో ఇంతవరకు మీరు ఉంటారు, రండి, యెహోవాయే దేవుడు. కనుక మన దేవుడు శక్తివంతుడు, ఆయన నోటి మాట అగ్ని వంటిది. కనుక యెహోవా ప్రవక్తలలో నేను ఒక్కడనే ఉన్నా. 400 మంది వారు ప్రార్థన చేసిన వారి దేవుని యొక్క శక్తిని చూపించలేకపోయారు. నేను చూపిస్తా రండి అని అంటే ఇశ్రాయేలీలలో ఒక్కరు ఏలియా పక్షాన నేనున్నాను అన్నవారు లేరు. ఎందుకంటే ఏలియా అడుగుతున్నాడు, రండి, మీరు రెండు తలంపుల మధ్య రెండు తలాల మధ్యగా రెండు ఆలోచనలతో ఎందుకుంటారు, రండి, నా పక్షాన నిలబడి నేను దేవుణ్ణి చూపిస్తా, దేవుని మాటను బట్టి నేను ఇక్కడికి మీ దగ్గరకు వచ్చా అని చెప్పినప్పుడు ఎవరు కూడా ఏలియా పక్షాన ఒక్కరు కూడా నిలబడాల. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ అగ్ని వస్తే సరే, లేదా మమ్మల్ని మాత్రం ఏం చేస్తారు చెప్పండి, సావు దెబ్బలు కొడతారు. కనుక ఆ దెబ్బలు మేము తినలేమని ఏలియా పక్షాన ఒక్కరు కూడా నిలబడాల. దేవునికి స్తోత్రము. అలా ఎందుకంటే ఏలియా ఒక్కడే అంటున్నాడు, నేను ఒక్కడనే నిలబడి ఉన్నా. కనుక మీలో విశ్వాసం ఉన్నవారు ఎవరో రండి, మన దేవుని శక్తిని చూపిద్దాం అని అంటే ఒక్కరు కూడా రాలేదు. కనుక ఏలియా ఒక్కడే నిలబడి ఇశ్రాయేలీలకు వాగ్దానము చేసిన ఆ బలిపీఠము, పడవేసిన బలిపీఠాలను కట్టి 12 రాళ్లతో కట్టి అది కందకము చేసి గింజలు వేసి బలిని ఆ బలి పశువును వధించి ముక్కలుగా చేసి కట్టెల మీద పేర్చి దాని మీద మీరు నీళ్లు పోయండి. దేవునికి స్తోత్రము. అలా ఎందుకంటే ఆ నీళ్ళల్లోనే నా దేవుడు అగ్నిని పుట్టించగలడు. నోటి మాట చాలు అని చెప్పి ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన చేయగా, ప్రార్థన ముగించగానే అగ్ని ఆకాశం నుండి వచ్చి ఆ బలి పశువులను దహించి వేసింది. దేవునికి స్తోత్రము. అలా పెద్దలందరూ ఏమన్నారు చెప్పండి. అప్పుడు అంతటు జనులందరూ చూసి దాన్ని చూసి వారు సాగిలపడి యెహోవాయే దేవుడు. దేవుడు యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. కేకలు వేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన దేవుని చూపించవలసిన వారిగా ఉండాలి మనం. ఈ లోకంలో వెళుతున్నాం, ప్రార్థనకు వస్తున్నాం అంటే చాలదు, కానీ దేవుని శక్తిని నీవు కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడను, మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా మీరు ఉండండి. పరిశుద్ధులుగా ఉన్నవారే సవాలు చేయగలరు. పరిశుద్ధులుగా ఉన్నవారే దేవుని పక్షాన నిలబడతారు. కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి. ఒక చనిపోయిన కుమార్తె విషయంలో అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఒక అధికారి, లోకాసువార్త 8:52 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అందరూ ఆమె నిమిత్తము
ఏడుస్తు రొమ్ము కొట్టుకొనుచుండగా రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవవద్దు ఏడవకము ఆమె నిద్రించుచున్నదే కాని ఆమె నిద్రించుచున్నదే కాని చనిపోలేదని చెప్పెను చనిపోలేదని చెప్పెను ఆమె చనిపోయినని ఆమె చనిపోయినని వారెరిగి వారు ఎరిగి ఆయనను అపహాసించిరి ఆయనను అపహాసము చేసిరి అయితే అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక ప్రాణము తిరిగి వచ్చెను అక్కడ ఒక అధికారి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గర అయ్యా నా కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది దయచేసి రండయ్యా అని కోరుకున్నాడు ఆయన వస్తు ఉండగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఎంతో కాలము నుంచి యేసు ప్రభు గురించి విందయమి ఎందుకంటే ఈ లోకములో అనేక వ్యాధులు శోధనలు సమస్యలన్నీ కూడా విడుదల పొందుతున్న జన సమూహాన్ని సూచింది అలాగే ఆమె బలహీనత నుండి ఏ రీతిగా విడుదల పొందాలో ఆమెకు అవకాశం వచ్చింది ఆ మార్గము గుండా ప్రభు వెళుతూ ఉండగా ఆమె వినిన ఆ యొక్క సంతోషకరమైన వార్త వినగానే లేవలేని స్థితిలో ఆమె ఏం చేసింది చెప్పండి ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రము సింగు ముట్టితే చాలు కనుక ఆయన పాదాలు పట్టుకున్నా పట్టుకోకపోయినా నా పాపానికి కలిగే ఈ శిక్షను విడుదల విడిపించాలి అంటే ఆ దేవుడే శక్తివంతుడై ఉన్నాడని చెప్పి శ్వాసముతో వచ్చింది కానీ ఆయన పాదాలు పట్టుకునే అవకాశం ఆమెకి రాలేదు దేవునికి స్తోత్రము అలా కనుక వస్త్రపు చింగు మాత్రమే ముట్టుకున్నది స్వస్థత పొందుకున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మరి అక్కడ ఆ జన సమూహములో ఆమె సాక్ష్యాన్ని వివరించింది అనేకులు మారు మనస్సు అక్కడ ఎందుకంటే ఆనాడు యేసు ప్రభు శక్తివంతుడా ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడా అని అపనమ్మకస్తుల మధ్యలో గొప్ప సాక్ష్యాన్ని ఆమె చెప్పగలిగింది దేవునికి స్తోత్రము అలాగే ఆ సమయంలో ఆయన కుమార్తె అక్కడ జరుగుతున్న ఆ సాక్ష్యములో ఆమె కుమార్తె ప్రభు రాకకమునిపే ఆ కుమార్తె అక్కడ చనిపోయింది దేవునికి స్తోత్రము అలాగే చనిపోయినప్పుడు ఆ అధికారి యొక్క ఇంటి దగ్గర నుండి మరి ఆయన దాసులు వచ్చి యేసు ప్రభునిగా అయ్యా వెనక్కి పంపించేయండి నీ కుమార్తె చనిపోయింది దేవునికి స్తోత్రము అలాగే కనుక ఆయన వచ్చి కూడా ఏమీ చేయలేరు కనుక ఆయన సజీవురాలుగా కొద్దిగా జీవముంటే ఆయన ప్రార్థన చేస్తే మరలా బ్రతుకుద్దేమో కానీ ఇప్పుడు కేవలము చనిపోయింది ఆమెలో జీవము లేనే లేదు దేవునికి స్తోత్రము అలాగే కనుక జీవాధిపతిగా ఆయన ఉన్నాడు ఇక్కడ కనుక నీ కుమార్తె సావక మునిపే నా దగ్గరకు వచ్చావు కనుక నీ కుమార్తె విషయంలో ఏ భయము లేదని ప్రభు మాట ఇచ్చాడు కనుక ఆయన వెళుతూ ఉండగా అనేకులు వచ్చారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు చెప్పండి అక్కడ ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవవద్దు ఆమె నిద్రించుచున్నదే కాని చనిపోలేదని చెప్పెను ఆమె చనిపోయినని వారు ఆమె చనిపోయినదని వారు ఎరిగి ఆయనను అపహాసం చేస్తున్నారు చనిపోలేదంటావేండి చనిపోయినవారు వారెవరు బ్రతికున్న వారెవరు మాకు తెలియదా మేమంత గుడ్డి వాళ్ళమా మాలో కూడా ఇలా ఎందుకంటే అంత గుడ్డితనం ఏమి లేదు మాలో కూడా కొద్ది గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉన్నారు ఆమె నాడి పట్టుకుని చూశారు చనిపోయి ఉన్నది కనుక మమ్మల్ని ఈరోజు పిచ్చోళ్ళు చేస్తావేంటని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి అనేకులు యేసు ప్రభు వారిని అక్కడ అపహాస్యము చేస్తున్నారు దేవునికి స్తోత్రము అలా యేసు ప్రభు వారు అన్నాడు భయపడవద్దు నీ కుమార్తె బ్రతికే ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక ఆయన వెళ్ళి వారిని బయటకు పంపించి
आमे चिया पट्टुकुने चिन्नदाना लेमनी चप्पगा चप्पगानी आमे प्राणमु तिरिगी वच्चेनु कनुका प्राणमु तिरिगी वच्चेनु कनु देवनीकी सोद्रमो हालेलुया अरले आकड़ जनल अंदर कोड़ा संतोषिंचार अप्पुडु पेतुरु यवहानु वार अंदर अनुकुनुंडार एवन कुनुंडार जपनी पिल्लदा चनिपोयिंदनी अंटुन्नारु मन प्रभु ఈ రోజు మనం వెళ్తున్నాం ప్రార్థన చేస్తే యేసు ప్రభువారు ఆ పిల్ల లెగుసుద్దా లేగదో లేగకపోతే మన పరిస్థితి ఏమిటో అని వారు అనుకుని ఉంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కానీ యేసు ప్రభువారు ఏంటి చెప్పండి నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన అగ్ని వంటి దేవుడు ఈ భూమి మీదకి సమస్త మానవులను దహించే అగ్నిగా వచ్చాడు కనుక ప్రతి వారి పాపములను కడిగి వేసి నూతన జీవితాన్ని నూతన బలాన్ని ఇవ్వడానికి వచ్చాడు కనుక చీకటిలో ఉన్న వారందరికి వెలుగు సంబంధులుగా చేయడానికి వచ్చాడు వెలుగు లోకములోనికి వచ్చెన కానీ చూడండి యోహాను సువార్త నిజమైన వెలుగు ఉండెను అది నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు అది లోకములోనికి వచ్చుసు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ప్రతి మనిషిని కూడా అది వెలిగించుచున్నది వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను కాని ఆయన మూలముగా కలిగెను కాని లోకమాయనను తెలుసుకొనలేదు ఆయనను తెలుసుకొనలేదు తెలుసుకొనలేదు కనుక దేవుడే అన్నా చెప్పండి లోకము ఇంకా ఆయనను తెలుసుకొనటలేదు నిజమైన వెలుగు ఉన్నది ప్రతి మనిషిని వెలిగించాలని చీకటి సంబంధులుగా జీవించే వారికి వెలుగు సంబంధులుగా చేయాలని భయపడకండి నేను మీకు తోడుగా ఉన్నాను మనము మరపెట్టే దేవుడు శక్తివంతుడు ఎందుకంటే ఆయనకు నిజముగా మరపెట్టు వారికి సహాయము చేసే దేవుడు కనుక ఇలాంటి దేవుణ్ణి మనము ఎక్కడైనా పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ వేరే దేవుణ్ణి మనము చూడగలమా అని మోషే అంటున్నాడు కనుక దేవుడి సన్నిధిలో ఇలాంటి దేవుడు ఆయన మనలను ఎన్నడు విడవడు నాశనము కానేరడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా ఆ చదవండి గలిలయా సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించిరి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను కను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజన సమూహములను తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని రొట్టెలను కొని తెప్పించమని ఫిలిప్పును అడిగెను కాని ఏమి చేయనై ఉండెను తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగు అడిగెను అందుకు ఫిలిప్పు వానిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రెయ అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద ఐదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము మాత్రమని ప్రభువుకు అప్పగించారు యేసు ప్రభువారు ఆయన సముద్ర తీరాన దేవుని సువార్త ప్రకటిస్తుంటే అనేకులు వచ్చారంట ఆయన దగ్గరకు అనేక రోగాలతో వ్యాధులతో శోధనలతో ఉన్న వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడే మాటలు వినినప్పుడల్లా వారు వినిన వారికి అందరికీ కూడా సంపూర్ణ స్వస్థత కలుగుతున్నది ప్రతి వారు బాగుపడుతున్నారు
ప్రతివారు వ్యాధులన్నీ పోతున్నాయి, ప్రతివారు సంతోషంగా ఉన్నారు. అందరు కూడా వారు ఎక్కడున్నారో కూడా మర్చిపోయారు. ఆకలి బాధలు దాహం అన్నీ కూడా వారు మర్చిపోయారు. కనుక యేసు ప్రభువారు వారిలో ఉన్న వ్యాధులు బాధలు సమస్తము పోయినాక వారి సంతోషాన్ని చూసి వారికి కూడా ఆహారము శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచారు. పిలిచినప్పుడు ఆ శిష్యులలో ముఖ్యమైన వారి దగ్గరికి వచ్చారు. ఇదిగో వీళ్ళందరికీ మనం భోజనం పెడదాం, వీళ్ళందరికీ కూడా ఎన్ని రొట్టెలు కావాలో చూడమన్నప్పుడు అక్కడ ఫిలిప్ అంటున్నాడయ్యా 200 పైన దేనారములు వారికి ఇంకా అవి కూడా సాల్వయ్యా, 200 దేనారముల రొట్టెలు తెచ్చి వారికి ఇచ్చిన ఇంకా సాల్వయ్యా. కనుక వీరికి భోజనము పెట్టలేము మనం, కనుక వారిని పంపించేద్దామని అంటుంటే యేసు ప్రభువారు అన్నాడు, మీ దగ్గర ఏమున్నాయో ఒకసారి నాకు చెప్పండి. దేవునికి సోద్రము అరడయ. కనుక అక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు. కనుక అందరి దగ్గర ఒకవేళ ఉన్నా సరే ప్రభుత్వ దగ్గరకు తీసుకొని వచ్చారో లేదో తెలియదు, కానీ ఒక చిన్న పిల్లవాడు మాత్రం నా దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయన్నాడు చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దేవునికి సోద్రము అరడయ. 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. కొన్ని చేపలు ఏం చేద్దామని అన్నప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, వీళ్ళందరికీ మనం భోజనం పెడదాం. అలాగే సంపూర్ణ శక్తిని పొందుకొని ఉన్నారు, సంపూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు. వారిని ఆకలితో పంపివేయటం నాకు ఇష్టము లేదు. దేవునికి సోద్రము అరళయ. దేవుని శక్తిని ఇప్పుడు అనుభవించున్నారు, సంపూర్ణ విడుదల పొంది ఉన్నారు. అలాగే దురాత్మ క్రియల నుండి విడుదల పొంది బలాన్ని పొందుకున్నారు. కనుక వారిలో ఆత్మబలాన్ని నేను ఇచ్చున్నాను, శరీర బలాన్ని కూడా నేను వారికి ఇవ్వాలి, కనుక ఆహారం పెడదాం అని అన్నప్పుడు అక్కడున్న శిష్యులు అన్నారు, అయ్యా వీళ్ళందరికీ మనం ఆహారము పెట్టలేము అని అంటున్నారు శిష్యులు. అయితే వీళ్ళందరినీ కూడా క్రమములో కూర్చోబెట్టండి అని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి, ఆ 5 రొట్టెలు చేపలు తీసుకుని విరిసి ఆయన వడ్డించమన్నప్పుడు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఇలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించేను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా ఏది వారు నష్టము లేకుండా మిగిలిన ముక్కలు పోగు చేయండి తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలకు వారికి నింపారంట. దేవునికి సోద్రము అలడ. ఎవరికి కూడా కొదువ లేకుండా, ఎవరికి కూడా నాకు రొట్టె రాలేదు అనకుండా, తిన్న వరకు తినండి, తినిన తర్వాత మీకు ఎక్కువైతే ముక్కలు అక్కడ పెట్టిన వారు ఎవరైనా ఉంటే దాసుకునేవారు దాసుకుని ఆ తర్వాత మిగిలిన ముక్కలు ఎక్కువైపోయిన వాళ్ళు అక్కడ పడేసిన ముక్కలన్నీ వాటన్నిటినీ పోగు చేయగా 12 గంపలు. దేవునికి సోద్రము అలలే. కనుక దేవుడు ఈ లోకములు ఆయన నిజమైన ఆహారము నేనే అంటున్నాడు. నా యొద్దకు వచ్చు వారిని ఏ మాత్రము కూడా ఆకలి కొననివ్వను. ఎందుకంటే నా యొద్దకు వచ్చు వారు ఏ మాత్రము కూడా ఆకలి కొని ఉండటానికి లేదు. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఎన్నడు ఆకలి కొననివ్వను. మీరు చూచి ఉండి కూడా మీరు విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రము అలాగే. కనుక మీరు అడగటం లేదు, అడగండి, విశ్వాసముతో మీరు అడగండి, నేను చేయటానికి మీకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. మన దేవుడు ఈ లోకములో దహించు అగ్ని అయ్యున్నాడు. కనుక ఈ లోకములో నీవు ఆయన కొరకు నిలబడితే నీ కొరకు ఆయన
నిలబడతాడు నీవు ఏది కావాలంటే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన కొరకు నీవు నిలబడే విధముగా నీవు జీవితే తప్పకుండా ఆయన నీ కొరకు నిలబడి నిన్ను ఉన్నత స్థానములో నిలబెడతాడు నీ జీవితము నీవు ఊహించినట్టుగా కాదు దేవుడే అన్నాడు చెప్పండి మీరు ఊహించిన దానికన్నా కూడా దేవుడే ఏం చేస్తాడు చెప్పండి అత్యధికమైన మేలు దయచేసే దేవుడు కనుక మీరు ఈ లోక మర్యాదను చూడండి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి దేవుని చిత్తమును ఇప్పుడైనా పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి మీరు నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరాన్ని పొందగలుగుతారు మీ మనస్సు మారినప్పుడే మీరు ఈ లోక మర్యాదను ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు దేవుని చిత్తము ఏదో మీరు అప్పుడు తెలుసుకోగలుగుతారు దేవుని చిత్తము తెలియకుండా మీరు ఎంతకాలం ప్రార్థన చేసిన ఉపయోగము లేదు ప్రభువా నేను ఎలా నడుచుకోవాలి ఏ రీతిగా నీ సన్నిధిలో నడుచుకోవాలి ఎలా ప్రార్థన చేయాలి అని మీరు అడిగినప్పుడు ఆయన చెప్తాడు కనుక ఆయన సన్నిధిలో మీరు మోకాళ్ళ ప్రార్థనలో ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది ఆయన సన్నిధిలో ఉన్న శక్తి ఏమిటో ఆయన సన్నిధిలో మీరు ఏది అడిగినా సమస్తము ఆయన చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాడు ఆస్తి కలిగి వచ్చాడు అధికారి ఆ అధికారి నా కుమార్తె మరణ పరిస్థితిలో ఉన్నదయ్యా కాపాడయ్యా నేను నిన్ను నమ్మానయ్యా ఎందుకంటే మీరు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు పరలోకము నుండి దిగి వచ్చారయ్యా మీరు శక్తివంతులని నేను నమ్ముతున్నాను నా కుమార్తెని బ్రతికించని వచ్చాడు నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభు ఒకవేళ రావటం లేట్ అయినా సమాధానం ఇవ్వటం లేట్ అయినా నీకు ఒకవేళ మరణ అపాయ పరిస్థితి కలిగినా దేవుడే ఉన్నా చెప్పండి ఏమి భయపడని భయపడవద్దు ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా నాశనము కానివ్వడు మిమ్మలను ఎందుకంటే కరుణించే దేవుడు క్షమించిన దేవుడు కరుణా కటాక్షములు మీకు కిరీటముగా దర్శింపచేసే దేవుడు కనుక ఆయన ఎన్నడూ కూడా మిమ్మలను నాశనము చేయడు దేవునికి స్తోత్రము అలా కానివ్వడు మనల్ని కాపాడే దేవుడు కనుక కరుణా కటాక్షములు కలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు ఆయన మనకు ఎందుకంటే ఆయన సన్నిధిలో మనము ఆయనకు ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేసేవారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా